వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకు వెళ్తున్నారు. త్వరలోనే ఆ లక్ష్యం సాధించబోతున్నారు, ఆయన టార్గెట్ రీచ్ కాబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక సమాచారం. ఆ లక్ష్యం ఏంటి, ఆ టార్గెట్ ఏంటి అంటే, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చేసిన అవినీతిని వెలికి తీయడం, ఎంత అవినీతికి పాల్పడింది, ప్రజాసొమ్ము ఎంత దుర్వినియోగం చేసింది అనేది ప్రజల ముందు ఆధారాలతో సహా చూపించడం. అంటే తెలుగుదేశం పార్టీ అవినీతిని ప్రజల ముందుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపించాలి అనే చేస్తున్న ప్రయత్నం త్వరలోనే వర్కౌట్ కాబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ప్రధానంగా ఇప్పటికే చంద్రబాబు గారి మీద చాలా ఆరోపణలు, ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతిని, 100 కోట్ల అవినీతిని వెలికి తీశారు రీటెండరింగ్ పేరుతో, దాన్ని నిరూపించే ప్రయత్నం కానివ్వండి, ఇప్పుడు సిట్ వేయడం, ప్రధానంగా ఓవరాల్గా ఈ ఐటీ దాడులు, మొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది లోకేష్ గారి సన్నిహితులు కానివ్వండి, లేదంటే మాజీ పిఎస్లు పిఏలు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, ఇలాగ వాళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి. దాదాపు 40 చోట్ల జరిగిన ఐటీ సోదాల్లో ఇంకా ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ఆరోపణలు బయటకు వస్తాయని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ లోపల సిట్ వేయడం, అలాగే ఈ లోపల ఈఎస్ఐ స్కామ్ బయటపడడం, అది కూడా అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు దాని వెనకాల లోకేష్ గారు ఉన్నారు అంటూ విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేయడం, ఇదంతా అంటే అతి త్వరలోనే దీని మీద ఒక కన్క్లూజన్ రాబోతుంది. 4070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేనింగ్కి పాల్పడ్డారు అనేది కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇది ఒక రకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితేనే వాళ్ళు దోషులుగా చిత్రీకరించే అవకాశం ఉంటుంది. అది జరుగుద్దా లేదా, సిట్ ఆ పని చేయగలదా లేదా, సిట్టు బృందం రెడ్ హ్యాండెడ్గా అవినీతికి పాల్పడ్డ నాయకుల్ని ఆధారాలతో సహా చూపించగలదా లేదా అనేది ఒక సందిగ్ధం. అయితే ఇలాంటి టైంలో విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రజాధనాన్ని చంద్రబాబు హయాంలో దోపిడీదారులకు వెళ్ళిన అవినీతి సొమ్మును ఎలాగైనా బయటికి రాబట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫిక్స్ అయిపోయారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు, ఆ దిశగానే ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రతి అవినీతి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అని చెప్పి వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. అది ఏంటి అంటే, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాల్లో రాజధాని భూ కుంభకోణం, అలాగే తాజాగా ఈఎస్ఐ కుంభకోణం గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎల్ఈడి స్క్రీన్పై ఒక వీడియో రూపంలో ఆధారాలన్నీ చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. ఇది తమ్ముళ్ళకి ఒక ఊహించిన షాకే అని మనకు అందుతున్న ఒక సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. అదే కనుక జరిగితే ప్రజలకి ఈ కుంభకోణాలు ఎలా జరిగాయి, గతంలో తెలుగుదేశం పార్టీ అవినీతికి ఎలా పాల్పడింది అనేది ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఆధారపడి ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.